हाई फ्रेंड्स वेलकम बैक टू मंजूस किचन नेनु मी मंजु टुडे एम्मी रेसिपी तो वच्चेसानंडि अदी मटर पुदीना पुलाव चाला टेस्टीगा उंटुंदी मीरु अप्पुडुकप्पुडु वितिन 5 मिनट्स लो चेसुकोवालंटे इला ट्राई चेयंडि चाला टेस्टीगा कुदुरुतुंदी अलागे मन रेसिपी ट्राई चेसि मी फीडबैक नैते ना कामेंट सेक्शन लो सेंड चेयंडि मन चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते चानल नि सब्स्क्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान नि एक्टिवेट चेसुकोंडि मरि एंदुकु आलस्यं रेसिपी तयारी विधानं चूसेद्दामा मरि ముందుగా అయితే మనం పుదీనా పేస్ట్ చేసుకోవాలండి దీనికోసం ఒక బంచ్ పుదీనా కట్టన్ మొత్తం నేను తీసుకున్నాను సో మంచిగా ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో దాన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో మెత్తటి పేస్ట్గా చేసుకోండి నేను చూపిస్తున్నట్టు పేస్ట్ చేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇంకా పులావ్ తయారీ విధానం చూసేద్దామండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు కుక్కర్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ ఒక స్టార్ పువ్వు కొంచెం సాజీరా ఒక దాల్చిన చెక్క రెండు ఇలాయచీలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు అలాగే రెండు లవంగాలు మసాలా దినుసులన్నీ తీసుకున్నానండి ఇవి తీసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ హీట్ అయ్యింది కదా దానిలోకి యాడ్ చేసుకోవడమేని దీన్ని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 టు 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి నిలువు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి స్పైసీగా ఉంటాయి కాబట్టి నాకు ఈ కారం సరిపోతుంది నేను నెక్స్ట్ మరి కారం యాడ్ చేయట్లేదు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఆనియన్స్ సగం వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఒక కప్పుతో కప్పు మటర్ నండి గ్రీన్ పియాస్ని తీసుకున్నాను ఇలా యాడ్ చేసుకోవాలి ఇంకా అంతేని దీన్ని కాస్త ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పుదీనా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆ పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దగ్గరైనంత వరకు పుదీనా కూడాను ఆ పచ్చివాసన పోతుందండి దానివల్ల అందుకోసమే ఫ్రై చేసుకోమని చెప్తున్నాను సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2½ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి అందుకోసమే 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు ఒకవేళ బిర్యానీ రైస్ తీసుకుంటే 1:1.25 అంటే ఒక గ్లాసుకి ఒకటి పావు వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని రన్నింగ్ బాయిల్ అయినంత వరకు మూత పెట్టేసుకొని బాయిల్ కానివ్వాలండి ఒక 5 మినిట్స్ సరిపోతుంది ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా రన్నింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నేను ఆల్రెడీ రైస్ని కడిగేసి పెట్టుకున్నానండి చెప్పానుగా 2½ గ్లాసు రైస్ని తీసుకున్నానని సో దాన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకొని ఇలాగ యాడ్ చేసేసుకున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా బిఫోర్ హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇక నేను నార్మల్గా రెగ్యులర్గా తినే రైస్నే యూజ్ చేసుకుంటున్నాను అండి అందుకోసమే 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కాస్త ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలాంటప్పుడే మీరు సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు చెక్ చేసుకోండి ఒకసారి సాల్ట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా చివరిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి లేదంటే గరం మసాలానే యాడ్ చేసుకోవచ్చు ఇలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసేయండి విజిల్ మాత్రం హై ఫ్లేమ్లో మనం ఇది రైస్ని బాయిల్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి 2 విజిల్స్ కూడా వచ్చేసిందండి ఇంకా చల్లబడిన తర్వాత క్యాప్ తీసి చూస్తే అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో వితిన్ 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పుదీనా మటర్ రైస్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ క్విక్గా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు ఇది అలాగే నైట్ డిన్నర్ కూడాను తీసుకోవచ్చు పక్కన రైతా పెట్టుకొని పెరుగుతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇక్కడ పులావ్కి పుదీనా వాడాం కాబట్టి ఆ పుదీనా టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి మన రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో సెండ్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్